Namaste, welcome to my channel. నేను వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం ఏ విధంగా పూజ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఆ రోజు సాయంత్రం కూడా నేను ఇలా దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నాను. సాయంత్రం మళ్ళీ విల్లుగుమ్మాలు ఊడ్చుకొని ముగ్గు వేసుకొని తులసి దగ్గర దీపారాధన చేసుకొని గుమ్మం ముందు కూడా దీపాలు పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం కనకదార స్తోత్రం 9 సార్లు పారాయణ చేసుకోవడానికి నేను 9 రకాల పూలు, 9 రకాల పళ్ళు, 9 దీపాలు తయారు చేసుకున్నాను. అంటే ఇది నేను మామూలుగా స్పెషల్గా చేసుకుందామని చేసుకుంటున్నాను అన్నమాట. ఈ పూజ కనకదార స్తోత్రాన్ని ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక రకం పువ్వు, ఒక దీపారాధన, ఒక పండు నైవేద్యంగా పెట్టి హారతిచ్చుకొని పూజ చేసుకుంటున్నాను అన్నమాట. ముందుగా నేను దీపారాధన చేసుకొని ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని పంచపూజ చేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ కనకదార స్టార్ట్ చేసేటప్పుడు ఒక దీపారాధన వెలిగించి ఒక రకం పువ్వు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత పండు అక్కడ పెట్టుకొని కనకదార చదివాను ఫస్ట్. విశ్వామరేంద్ర పద విభ్రమదాన మానంద కందమనిమేషమనంద తంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భార్గవనందనాయ బాహ్యంత్రే మురజిత శ్రిత కౌస్తువేయ. మనందరికీ తెలిసిందే కనకదార స్తోత్రం ఎంత ప్రత్యేకమైందో. ఈ స్తోత్రంలో అమ్మవారితో పాటు స్వామివారి గురించి కూడా బాగా ఉంటుంది కాబట్టి ఈ స్తోత్రం చదువుకుంటున్నానన్నమాట. అసలు ఈ పూజ అనేది మణిద్వీపానికి ఎక్కువగా ఇలా చేస్తారు. నేను కొత్తగా ట్రై చేద్దామని ఈ కనకదార స్తోత్రం చదువుతూ ఇలా చేసుకున్నానన్నమాట. నేను ఇలా ఎందుకు చదువుకుంటున్నానంటే మనం అమ్మవారి దగ్గర మామూలుగా పూజ చేసామనుకోండి కొంచెంసేపే టైం స్పెండ్ చేస్తాము. ఇలాగే ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ చేసామనుకోండి మనం స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. నాకు అలా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం, అందుకని ఎక్కువసేపు చదువుకోవడానికి ఇలాగే ఏమైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి ఎక్కువ చూస్తుంటానన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతానికి కలశం ఇంపార్టెంట్ కాబట్టి నేను కలశానికి అమ్మవారిని ఫేస్ పెట్టుకొని చీర కట్టుకొని అక్కడే అమ్మవారిని ఆవాహన చేసుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామితో కూడిన లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నాను కదా అక్కడను, ప్లస్ అమ్మవారి విగ్రహం ఉన్న చోట కూడా 3 చోట్ల కలిపి పూజ చేసుకుంటున్నాను అన్నమాట. సందోహ బంధూర సింధూరాననం అంగం హరే పులక భూషణమాశ్రయంతి బృంగాంగనేవం కులాభరణం తమాలం అంగీకృతాకీల విభూతులాపా ద్రవల్లవాయ నమోస్తు కంత్య కమలక్షణాయ నమోస్తు వృతే భువన ప్రసూత్యే నమోస్తు దేవాదీవరచితాయ నమోస్తు దందాత్మజ్వల్లవాయ సంపత్కరి సకలేంద్ర నందనాని. కనకదార స్తోత్రాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా ప్రతిరోజు కానీ చదువుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అలాగే నేనైతే రెగ్యులర్గా చదువుకోవడానికే ట్రై చేస్తుంటాను స్తోత్రాలు ఎక్కువగా. నేనైతే కనకదార స్తోత్రాన్ని 108 సార్లు కానీ లేదా 21 రోజులు కానీ 40 రోజులు కానీ పారాయణ చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో. దానివల్ల ఏమో నాకైతే ఇంట్లో హ్యాపీగా ఉందనిపిస్తుంటుంది. ఈ కనకదార స్తోత్రాన్ని ఇలా పూజ చేసుకొని చదువుకోవాలని ఏమేమి లేదండి, మనకు కుదిరినట్టుగా చదువుకోవచ్చు. ఇలా చదువుకుంటూ ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తుందండి. నేను ఈ కనకదార స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు ముందే చెప్పినట్టుగా ఒక్కొక్క రకం పువ్వు వాడుతూ ఒక్కొక్క దీపం పెట్టి ఒక్కొక్క పండు నైవేద్యంగా పెడుతూ మొత్తం 9 సార్లు చదువుకున్నాను. 9 సార్లు చదువుకొని దేవుడికి నైవేద్యంగా పండ్లన్నీ పెట్టుకున్నానన్నమాట. నేను ఈసారి ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా పూజ చేసుకున్నాను. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం స్పెషల్గా పూజ చేసుకోవడానికి చూస్తుంటానన్నమాట. ఈ సంవత్సరం ఇలా కనకదార చదువుకున్నాను. మనందరికీ తెలిసిందే శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం ఇంట్లో ఇంటికి వచ్చిన ఆడపడుచుల్ని ఎలా అయితే పంపించామో
అలాగే మనం శుక్రవారం అమ్మవారిని ఇంటికి ఆహ్వానింప చేసి పూజ చేసుకున్నాం కాబట్టి మనం అమ్మవారిని కూడా ఆ రోజు పంపించకుండా శని మరుసటి రోజు పంపిస్తాం అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఉద్వాసం చేసుకోవడం, ఈరోజు ఉద్వాసం కనుక చేసుకోకపోతే మళ్ళీ మనం మూడో రోజు దాకా ఉద్వాసం చేసుకోవడానికి ఉండదు. మనం ఇంట్లో మూడు రోజులు పెట్టుకొని పూజ చేసలేం కాబట్టి శుక్రవారం సాయంత్రం ఉద్వాసం చేసేసుకోవాలన్నమాట. మనం కలసము పీఠము ఉద్వాసం చేసుకోవడానికి మనకి ఇప్పుడు ప్రతి దేవుడి పుస్తకంలోనూ ఉద్వాసన మంత్రం ఉంటుంది కదండి, దానిని చదివితూ అమ్మవారిని ఉద్వాసం చేసుకున్నాను. కానీ అమ్మవారిని ఇప్పుడు మాత్రం నేను తీను, మరుసటి రోజు ఉదయం మళ్ళీ పూజ చేసుకొని ఆ తర్వాత ప్రసాదంగా నైవేద్యం పెరుగన్నం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారిని తీస్తానన్నమాట. మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్నానం అంతా చేసేసినాక ఇలా నేను అమ్మవారి గదిలో ఉన్న గదిలో అసలు చీపురు కానీ కర్ర కానీ పెట్టకుండా చేత్తోనే తడి క్లాత్ పెట్టి తుడుచుకున్నానమాట. తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర దీపారాధన, ఇంట్లో దేవుడి దగ్గర నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం కూడా తయారు చేసేసుకున్నాను. పెరుగన్నం తయారు చేసేసుకున్నాక మళ్ళీ ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి అమ్మవారి దగ్గర రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇట్లా బొట్లు గంధం పెట్టేసుకొని దీపారాధన రెడీ చేసేసుకొని ఇక్కడ నేను మళ్ళీ పంచిపూజ చేసుకున్నాను. పంచిపూజ చేసుకొని శనివారం ఉదయం ఊరికే మళ్ళీ వెంటనే తీసేయకుండా అమ్మవారికి సింపుల్గా కొంచెం పూజ చేసుకొని ఏదైనా నైవేద్యంగా అంటే పెరుగన్నం పెట్టుకుంటున్నాము. అలాగే ఏదన్నా ఏదో ఒకటి నైవేద్యంగా, పెరుగన్నం చేయలేని వాళ్ళు కనీసం బెల్లం ముక్క కానీ ఏదైనా పండు కానీ నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారిని సాగనం పిన్నట్టుగా తీసేసుకోవచ్చు అన్నమాట. మనం నేనైతే ఇలాగే చేస్తానండి ప్రతి సంవత్సరం కూడా. పెరుగన్నం ఎందుకంటే నైవేద్యంగా పెట్టేది, పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వల్ల చలవగా ఉంటుంది అంటారు కాబట్టి నేను పెరుగన్నం నైవేద్యంగా పెట్టుకున్నాను. కొంతమంది దీనికి పోపు కూడా పెట్టుకొని నైవేద్యంగా పెట్టుకుంటారు. నేను పోపు ఏం పెట్టలేదు, మామూలుగా పెరుగు కలిపేసి అన్నం నైవేద్యంగా పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ హారతి ఇచ్చినప్పుడల్లా హారతి ఇచ్చే పళ్ళెం మీద నీళ్ళు చల్లకుండా స్వామివారి మీద చల్లుతున్నాను కదండి. నాకు తెలిసిన గురువుగారు చెప్పారన్నమాట, మనం హారతి ఇచ్చినప్పుడు నీళ్ళు చల్లాల్సింది పళ్ళెం మీద కాదు, స్వామివారి మీద నీళ్ళు చల్లి మనం హారతి అద్దుకోవాలని. అందుకని ఇప్పుడు నాకు కొత్తగా తెలిసింది కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. అమ్మవారి దగ్గర ఉన్న రూపుని నేను ఇప్పుడు మెళ్ళలో వేసుకుంటానన్నమాట. నేను శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర మెళ్ళలో తీసి వేసుకోను. ఇంకా అమ్మవారిని ఇప్పుడు ఈ పూట కదిపేసేసాను, తీసేస్తాను కాబట్టి ఇప్పుడు మెళ్ళలో తీసి వేసుకొని అమ్మవారి దగ్గర ఉన్న పువ్వులు బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఉపారాధన అంత ఘనమైపోయినాక అమ్మవారిని మొత్తం తీసేస్తాను. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చీపురు పెట్టి కానీ ఏమన్నా తడి క్లాత్ పెట్టమా కానీ వెంటనే చేయమాకండి. ఒక పూట అంతా అలాగా వదిలేయండి మీరు, ఎందుకంటే అమ్మవారిని తీసేయగానే మనం ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటే బాగోదు, మంచిది కూడా కాదు. అందుకని మనం అక్కడంతా చీపురు పెట్టడం కానీ శుభ్రం చేయడం కానీ చేయొద్దు, అలాగే వదిలేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.